ఎదక్కుకు వెళ్దాం ఇంకా ఇంకొక నాలుగు జిల్లాలు ఉన్నాయి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్రీఫ్ గానే కంప్లీట్ చేసేద్దాం ఒకసారి మెదక్ దగ్గరికి వెళ్దాం మెదక్లో 11 జిల్లాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఇది మూడు జిల్లా ఉమ్మడి మెదక్ని మూడు జిల్లాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒక్కొక్కటి సంగారెడ్డి నుంచి చూద్దాం సంగారెడ్డి పటాంజరు పటాంజరు దగ్గరికి వెళ్దాం అక్కడ నుంచి నాగరాజు ఉన్నారు మా ప్రతినిధి నాగరాజు నాగరాజు వినబడుతుందా హర్నితల కృషి పడిందని చెప్పాలి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఎప్పటికప్పటికి తాజా అప్డేట్ చేస్తూ మహాన్యూస్ ముందెళ్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్. ఇది ఇందులో ముఖ్యంగా చేసుకోవాలంటే బీజేపీ మాత్రం నా మాత్రం ఉందని చెప్పొచ్చు. ఇట కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మరియు కొంచెం టఫ్ ఫైట్ ఉంటుందనే చెప్పవచ్చు. ఇటు నీలంబది బీఎస్పీ నుంచి కూడా నీలంబదే జాయిన్ అయ్యారు, కొంచెం ఓట్లు చీల్స్తాడు అంతే తప్ప అంత పెద్ద పోటీ ఏం లేదని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూస్తున్నట్టయితే పటాన్చెరు మాత్రం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మాత్రం టఫ్ ఫైట్ గా ఉందని చెప్పవచ్చు లక్ష్మణ్ గారు. ఓకే ఇక్కడ బీఆర్ఎస్ కేనా బీఆర్ఎస్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఓట పోటీ మాత్రం ఉందని చెప్పొచ్చు, హోరాహోరి పోటీ ఉందని చెప్పవచ్చు. కానీ ఓన్లీ నీలం మధు వల్ల ఇక్కడ కాంగ్రెస్ కి ప్రాబ్లం పడింది, కొంచెం ఓట్లు చీల్చే అవకాశం ఉంది. కానీ చివరికి ఫైనల్ గా మాత్రం హోరాహోరీ పోటీలో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పవచ్చు. నారాయణ్ కేడు చూసుకున్నట్టయితే నారాయణ్ కేడు బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి, బీజేపీ నుంచి సంగప్ప, కాంగ్రెస్ నుంచి సంజయ్ రెడ్డి. ఈ మొత్తం మీద ఈ ముగ్గురు హోరావరిగా అంటే ఫస్ట్ త్రిముఖ పోరి ఉండొచ్చు అని చెప్పవచ్చు. కానీ నారాయణ్ కేడు లో కొంచెం హేమా హేమీలు, ఇటు కొందరు కాంగ్రెస్ జాతీయ నాయకులు కావచ్చు, బీజేపీ జాతీయ నాయకులు వచ్చేయచ్చు ప్రచారం చేసినప్పటికీ ఇటు బీఆర్ఎస్ భూపాల్ రెడ్డి మాత్రం పై చెయ్యని చెప్పొచ్చు. అంటే ఓవరాల్ గా కొంచెం టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం ప్రజల నిర్ణయం మాత్రం బీఆర్ఎస్ కే ఇటు నారాయణ పటం కడతారని చెప్పవచ్చు. ఓకే ఇక సంగారెడ్డి పరిస్థితి ఏంటి? సంగారెడ్డి బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే చింతా ప్రభాకర్ ఇటు బీజేపీ పులిమామిడి రాజు, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి. ఇటు ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి సంక్షేమ పథకాలతో కావచ్చు, అభివృద్ధి ప్రదంగా కావచ్చు. కానీ ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరియు ఇటు చింతా ప్రభాకర్ జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే భీకర పోటీ ఉండొచ్చు. ఇది కూడా టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా కాంగ్రెస్ కు మొత్తం ప్రజలు కూడా కట్టం పెడతారని కూడా చెప్పవచ్చు లక్ష్మి. ఓకే ఇక్కడ కాంగ్రెస్ కి ఛాన్స్ ఉందా? ఇక్కడ కాంగ్రెస్ కి ఛాన్స్ ఉంది అంటే ఆబ్వియస్లీ అంటే మేబీ సంక్షేమ పథకాలు ఇదంతా ఉన్నా జగ్గారెడ్డి గారి అంటే ఫెమిలియర్ నేమ్ ఇదంతా ఆయన పెద్ద ఫైటర్ కాబట్టి మేబీ కాంగ్రెస్ ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడ జహీరాబాద్ ఏంటి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఇది? జహీరాబాద్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ నుంచి మాణిక్ రావు, బీజేపీ నుంచి రామచంద్ర రాధనరసింహ, కాంగ్రెస్ నుంచి చంద్రశేఖరరావు. అంటే మొదటి నుంచి కూడా ఈ జహీరాబాద్ సంబంధించిన పార్లమెంటరీ స్థానం చెప్పుకోవచ్చు. ఇటు భీకర హోరితో అంటే త్రిముఖ హోరి ఉంటుందని మొదటి నుంచి అనుకున్నాం. కానీ ఇటు ఈ కర్ణాటక ఫలితాలు కావచ్చు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అంటే కొంచెం సమయంలోనే కాంగ్రెస్ పొందుకున్నదని చెప్పవచ్చు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ చంద్రశేఖర్ రావు కూడా కొంచెం గట్టి పోటానిస్తా చెప్పవచ్చు. ఇట్లా ఓవరాల్ గా చెప్పాలంటే ఇటు కాంగ్రెస్ కూడా పై చేయి ఉంటుందని చెప్పవచ్చు లక్ష్మణ్ గారు. ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఆందోళన ఎస్సీ కాన్స్టిట్యూన్సీ క్రాంతి కిరణ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. దామోదర్ రాజనరసింహ ఇక్కడ మరి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. బాబు మోహన్ ఉన్నారు, ఇది కూడా చాలా క్రూషియల్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏ పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో? ఆందోళన అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం చేసిన దాఖలా ఉన్నాయి. ఇటు ఆందోళన క్రాంతి కిరణ్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈ ఇటు బీజేపీ నుంచి బాబు మోహన్ పూరితో పోలిస్తే బీజేపీ అంత ఫామ్ లేదని చెప్పవచ్చు. ఇటు ఇద్దరి మధ్యన హోరాహోరి పోటు ఉందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆందోళన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆందోళన అంటే గతంలో సీఎం డిప్యూటీ సీఎం గా చేసిన దామోదర్ రాజనరసింహ ఇద్దరి మధ్యలోనే టగ్ ఫైట్ ఉందని చెప్పవచ్చు ఓవరాల్ గా. ఓకే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో టగ్ నడుస్తుంది ఇక్కడ. ఓకే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఓకే నెక్స్ట్ దుబ్బాక పరిస్థితి ఏంటి? కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నుంచి, రఘునందన్ రావు ఉన్నారు బీజేపీ నుంచి. కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితి మనం చూసాం,
మొన్న జరిగిన దాంట్లో, అలాగే రఘునందన్ రావు ఇది కూడా మనం అంటే ఆయన మొన్న దుబాకులు బై ఎలక్షన్స్ లో గెలవడం చూసాం. మధ్యలో కాంగ్రెస్ ఏమైనా ఇక్కడ ప్రభావం చూపుతుందా, లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా, ఎగ్జిట్ పోల్స్ ఇది ఎలా కనబడుతుంది అక్కడ? దేశవ్యాప్తంగా మన గత ఎలక్షన్ల ప్రచారంలో సంచలనం లేపిన విషయం తెలిసిందే. ఇటు ప్రభాకర్ రెడ్డి కత్తి పోటుతో ఇటు సింపత్తితో రావచ్చు, మరియు ఓవరాల్ గా చెప్పాలంటే ఇందులో దుబ్బాకర్ నియోజకవర్గంలో కూడా ఇటు జాతీయ నాయకులు కూడా ప్రచారం చేసిన దాఖలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి కార్గి రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ నుంచి అంటే ఇటు పవన్ కళ్యాణ్, చేగుంటకి దుబ్బాక కాన్స్టిట్యూన్సీ చేగుంట కూడా హేమాహేమిలు, అంటే ఇటు బీజేపీ రాష్ట్ర మంత్రి బీజేపీ మోడీ కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఓవరాల్ గా ముగ్గురు మాటలు మొదటి నుంచి త్రిముఖ పోరుందని చెప్పవచ్చు. ఈ ఎగ్జిట్ పోల్ సందర్భంగా మన మహాన్యూస్ గ్రౌండ్ వర్క్ సందర్భంగా మనకు తెలిసిన విషయం కళ్ళగడ్డగా చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ మాత్రం అంత దాఖలా లేదు దుబ్బాక, కేవలం కాంగ్రెస్ కూడా అతను మన తండ్రి చెప్పిన అభివృద్ధి చేసిన తండ్రి కొంచెం మైనస్ గా ఉందని చెప్పవచ్చు. ఇటు కేవలం ఓవరాల్ గా ఇటు కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే బీఆర్ఐ సంక్షేమ పథకాలే కావచ్చు, ఇటు కేంద్రం నుంచి ఈయన కొట్లాంటి తెచ్చిన అభివృద్ధి కావచ్చు, ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇద్దరి మధ్యలో భీకర పోటీ ఉందని చెప్పొచ్చు, టఫ్ ఫైట్ ఉందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ నుండి బీజేపీ రఘునందన్ రావు నుంచి ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ఇద్దరి మధ్యనే భీకర పోటీ ఉందని చెప్పొచ్చు. సో మొత్తంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. హుస్నాబాద్ పరిస్థితి ఏంటి? సతీష్ కుమార్ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి, శ్రీరామ్ చక్రవర్తి బీజేపీ నుంచి ఉన్నారు. ఓవరాల్ గా హుస్నాబాద్ లో కూడా హేమా హేమీలనే చెప్పవచ్చు. ఇటు ఒడితల సతీష్ కుమార్ అంటే తెలంగాణ ఆయుర్వేదం నుంచి పనిచేసిన సతీష్ కుమార్ ఉన్నారు. ఇటు పొన్నం ప్రభాకర్ సీనియర్ లీడర్లు ఉన్నారు. ఈ గత ప్రచారంలో కూడా హేమా హేమీలు హుస్నాబాద్ లో సెంటిమెంట్ గా సీఎం సభలు కూడా మొదటి నుంచి సీఎం హుస్నాబాద్ లో సీఎం సభలు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రచారం కూడా అక్కడ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఇటు మొన్న ప్రచారంలో కూడా జాతీయ నాయకులు ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ మద్దతు కూడా ప్రచారం చేసినప్పటికీ ఓవరాల్ గా చూస్తే ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు ప్రతిపక్షాల సందర్భంగా ప్రతిపక్షాలు కూడా కొట్లాడినా కూడా మేము చేస్తామని ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. ఇటు ప్రభుత్వం నిండకట్టే ప్రయత్నం కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఓవరాల్ కూడా భీకర పోటీ ఉందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ గా హోరాహోరీ పోటీ ఉందని చెప్పవచ్చు, టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఓకే, డన్. ఇక సిద్దిపేట పరిస్థితి ఏంటి? సిద్దిపేట ఆబ్వియస్లీ ఇక్కడ ఎవరికి పోటీ ఉందని చెప్పడానికి అయితే ఉండదేమో, ఎందుకంటే మొత్తం ఆయనే కాకుండా జిల్లా మొత్తాన్ని రిప్రజెంట్ చేసే హరీష్ రావు గారు అక్కడ ఉండడం. కానీ ఈసారి ఏమైనా అంటే కాంగ్రెస్ ఇంత భూమిలోకి రావడంతో ఏమైనా ఇక్కడ ఒక్క సిద్దిపేట గురించి మాత్రమే గెలుపోటముల కంటే కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు అంటే ఎంత ఓట్లు తీసుకుంటారు అనేది ఏమైనా చూడాల్సిన అవసరం ఉంటుందేమో. అలా కాకుండా ఏమైనా రివర్స్ గా కనబడుతుందా? ఆబ్వియస్లీ మీరు చెప్పిందే కరెక్ట్. దేశ రాజకీయాలు అన్ని కేవలం సిద్దిపేట జిల్లాల మీదకెళ్ళి నడుచుకుంటాయి. ప్లస్ సిద్దిపేటలో అంటే సీనియర్ అంటే ప్రముఖ లీడర్ మంత్రి హరీష్ రావు గారు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో నేపథ్యంలో గత హైట్రెక్ దిశగా గత 7-8 సార్లు వచ్చే 7వ సారి కూడా ఘన విజయం ఢంకా మోగిస్తున్నాడు మంత్రి హరీష్ రావు. ఇదే నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో వచ్చిన దాఖలా అయినప్పటికీ ఇటు ఏది ఏమైనా ఇక సిద్దిపేట ప్రజలు హరీష్ రావుకే పట్టం కడతారు. గత 6 సార్లు అయిపోయి ఇప్పుడు 7వ సారి కూడా రాబోతుంది. సిద్దిపేట అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలే కావచ్చు, ముఖ్యంగా హరీష్ రావు అంటే క్రైమ్ బాక్స్ మంత్రిగా మరియు ఆపదలు ఆదుకున్న మంత్రిగా ఏ సమస్యలు ఉంటాయి అంటే మొత్తం రాష్ట్ర మంత్రి అయినప్పటికీ వారంలో 3 రోజులు సిద్దిపేటగా ఉండడం తెలుసు, ప్రజల కష్ట సుఖాలను కూడా తెలుసుకోవడంలో ముందంజ ఉంటాడు. కాబట్టి ఈసారి కూడా ఘంటాపథంగా ఇటు మెజారిటీ కొంచెం ఏమున్నా మెజారిటీ దృశ్యమే మాత్రమే ఆలోచించాల్సింది, కానీ విజయ దుమ్మిని మాత్రం ఇటు మంత్రి హరీష్ రావు గారు పార్టిసిపేట్ చేస్తారు. కేవలం మెజారిటీ దిశగా మాత్రమే కొంచెం దాని గురించి ఆలోచించాల్సిందే. ముఖ్యంగా బీఆర్ఎస్ హరీష్ రావు గారు విజయంగా మాత్రం గజ్వేల్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈటల రాజేందర్ అలాగే కేసీఆర్ గారు ఇద్దరు ఉన్నారు, మధ్యలో తుమ్ముకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు, అసలు ఎవరి మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి? రైట్, అంటే రాజకీయాల్లో పెను సంచలనగా మారుతుంది. ఇటు ఈటల రాజేందర్ కూడా గతంలో బీఆర్ఎస్ ఇద్దరు ఒకేలా కాంగ్రెస్ ఉండే ఇతను ఇద్దరు మన కేసీఆర్ కుడిభుజం లాగా ఉండే ఈటల రాజేందర్ కూడా ఈ మధ్య కాలంలోనే బీజేపీ చేయడం జరిగింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ నర్సారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, మన గజ్జల బీఆర్ఎస్ నుంచి కేసీఆర్. అంటే ఒకప్పుడు కేసీఆర్ అభివృద్ధి కావచ్చు, కేసీఆర్ గత 10 ఏళ్లకు ముందు చేసిన అభివృద్ధి కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే కావచ్చు. ఓవరాల్ గా ఇద్దరు కూడా భీకరమైన పోటీ ఉండొచ్చు, టగ్ ఫైట్ ఉందనే చెప్పవచ్చు బీఆర్ఎస్ గజ్వేల్ నుండి. ఓకే, ఆబ్వియస్లీ
రైట్ ఇక నర్సాపూర్ విషయంకి వస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ వాగడి సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు, ఆవుల రాజిరెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నుంచి, మురళీధర్ యాదవ్ ఉన్నారు బీజేపీ నుంచి. ఓవరాల్ గా నర్సాపూర్ కూడా ఇటు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, గతంలో ఇది ఒక అడవి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బీజేపీ సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ సునీత లక్ష్మారెడ్డి వాకిడి సునీత గతంలో మంత్రిగా చేసిన అనుభవం కావచ్చు, ఇటు సీనియర్ లీడర్ గా కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ నుంచి మురళి యాదవ్, ముగ్గురు పోటీలో ఉంటే మాత్రం నర్సాపూర్ మాత్రం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ కే పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ఎంత పోటీ ఉన్నప్పటికీ మాత్రం కొంచెం ముందంజలో బీఆర్ఎస్ అని చెప్పవచ్చు. ఓకే, ఇక మెదక్ పరిస్థితి ఏంటి? మెదక్ కూడా ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. మెదక్ నియోజకవర్గంలో గత సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నేపథ్యం పోలింగ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు కూడా, కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా దిగాడు. ఇటు బీజేపీ నుంచి రామచంద్రరావు అని ఉన్నారు. అంటే మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కే పోటీ ఉంటుంది, టగ్ ఫర్ ఫైట్ ఉంటుంది. ఏమున్నా మెదక్ నియోజకవర్గ భవితవ్యం మాత్రం ఎల్లుండి పూర్తిగా విశ్లేషణ త్వరలో తేలాల్సింది. ఓవరాల్ గా మైనంపల్లి ఇక్కడ పంతం పట్టి అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి కేవలం తన కొడుకు సీటు కోసమే ఆయన ఇప్పుడు 2 సీట్లు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ లోకి వెళ్లి సాధించుకున్న సీటు కాబట్టి, అది కూడా పద్మా దేవేందర్ రెడ్డి. ఇక్కడ మరి ఎంతవరకు మైనంపల్లి రోహిత్ కి పోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఎగ్జాక్ట్లీ, పంతం పెట్టి కొడుకు గురించి పార్టీ కూడా మారిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఇటు ఛాలెంజ్ గా తీసుకున్నాడు మైనంపల్లి హనుమంతరావు కూడా, నా కొడుకు గెలవాలని ఛాలెంజ్ గా తీసుకున్నారు. అంటే అహర్నిశలు కూడా ఇటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇటు మొత్తం మీద పబ్లిక్ వెళ్లే ప్రయత్నం చేశారు. ఇటు మొత్తం మీద కొంచెం పద్మా దేవేందర్ రెడ్డి ఉన్న అనుచరులు కూడా కొంచెం కాంగ్రెస్ కు పోవడం కావచ్చు. ఓవరాల్ గా మాత్రం టఫ్ ఫైట్ ఉందనే చెప్పచ్చు. ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలు పట్టుకుంటే ఇటు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారని చెప్పాలి. ఇటు కాంగ్రెస్ కూడా ఇటు హోరాహోరీగా కొంత స్వచ్ఛంద సేవస్థలు కావచ్చు, ట్రస్ట్ సేవస్థలు కూడా ఇద్దరు కూడా పోటీలో ఉన్నది, భీకరమైన పోటీ ఉందనే చెప్పవచ్చు. టఫ్ ఫైట్ నడుస్తుందనే చెప్పవచ్చు. రైట్. సో మొత్తంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఓవరాల్ గా నేను ఒకసారి కంక్లూడ్ చేస్తున్నాను నాగరాజు, పటాన్చెరువు బీఆర్ఎస్, నారాయణకేడు బీఆర్ఎస్, అలాగే సిద్దిపేట బీఆర్ఎస్, గజ్వేల్ బీఆర్ఎస్, నర్సాపూర్ బీఆర్ఎస్, అంటే 5 కాన్స్టిట్యూన్సీస్లో చాలా డైరెక్ట్గా బీఆర్ఎస్ కనబడుతుంది. ఇక సంగారెడ్డి విషయానికి వస్తే కాంగ్రెస్ డైరెక్ట్గా కనబడుతున్నది. విషయాలు చూస్తే సంగారెడ్డి, జహీరాబాద్ 2 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ కనబడుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ మాత్రం మెదక్లో చాలా గట్టిగానే ఉంది, ఆందోళనలో కనబడుతుంది. అలాగే హుస్నాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనబడుతుంది, మెదక్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనబడుతుంది. అంటే 3 ప్లేసెస్లో ఇక కేవలం 1 చోట మాత్రమే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కనబడుతుంది, అది కూడా దుబ్బాకలో. సో మొత్తంగా ఇవన్నీ ఈ కాన్స్టిట్యూన్సీస్లో మీరు ఈ 11 కాన్స్టిట్యూన్సీస్లో టఫ్ ఫైటే ఉంది. అంటే బీఆర్ఎస్ ఎడ్జే ఎక్కువ ఉంది. మెదక్ జిల్లా రిప్రజెంటేటివ్ అంటే హరీష్ రావు గారు, ఇటు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండడంతో ఎంతైనా అది అటే ఉంది. అందులో కేసీఆర్ గారు కూడా అక్కడే పోటీ చేయడంతో అయినప్పటికీ కూడా అంటే 5 కాన్స్టిట్యూన్సీస్లో మాత్రమే బీఆర్ఎస్ ఉంది, కానీ దాదాపుగా ఇన్ని చోట్ల బీజేపీ మినహాయిస్తే సగానికి సగం కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఎనివే, థ్యాంక్ యూ నాగరాజు. సో మొత్తం ఇది ఏ పార్టీకి అనుబంధంగా కాకుండా, ఏ సర్వేలో చెప్పింది కాకుండా, అక్కడున్న ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా, నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా, పర్సంటేజ్ ఆధారంగా, అక్కడికి ఎన్నికల క్యూ లైన్లోకి చేరుకున్న ఓటర్ల ఆధారంగా, అభ్యర్థుల మనోభావాలు, అక్కడున్న వారి పార్టీల క్యాడర్ ఆధారంగా, గ్రౌండ్లో ఉన్న మా ప్రతినిధులు ఇస్తున్న ఈ రిపోర్ట్ ఆధారంగా మనం చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మెదక్ జిల్లాలో పరిస్థితి అయితే ఇది అని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఒకసారి నల్గొండకి వెళదాం. నల్గొండలో 12 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. నల్గొండ అంటే విభజించిన తర్వాత అందులో